మీ అందరికి మనసుపూర్తిగా నమస్కారం తెలుపుతుంటూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఈ గురువు లేనిది ఈ లోకంలో మనం ఏమి చేయలేము. వేణుకళ్యాణ్ సార్ చిన్నగా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తూ ఆయనకు మంచి జ్ఞానం కలిగింది. ఆ గురువు లేకుంటే ఏమి చేయలేము మనం. అందుగురించే ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఆ గురువు ఏ మాట నుంచో మీరు ఇక్కడికి వచ్చారు. కానీ యాక్చువల్లీ ఎన్నో ఉపన్యాసాలు ఉంటాయి, అక్కడ ఎంత మంచి ఇంటికి పోయి కూడా చెప్పినా కూడా రాలేరు. కానీ మీరు ఇక్కడ వచ్చారంటే గురు విద్య నేర్వడానికి వచ్చారు. మీరందరికీ చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము ఇన్ని సత్సంగాలు చేస్తాం, ఇన్ని ఎక్కడెక్కడో పోయి భగవంతుని గురించి ధ్యాని గురించి దీని గురించి, కానీ ఎవరు అక్కడ ఇంతమంది రాలేరు. ఎక్కువ కొన్ని కొద్ది మంది వస్తే వాళ్ళకే చెప్పిపోతుండే. నేను ఇక్కడ చూస్తుంటే నాకు ఒక విచిత్రమైన ఆనందం అనిపిస్తుంది. అరే వేణుకళ్యాణ్ సార్కి ఒక్కసారి కొన్ని రోజులు ఆ మెడిటేషన్ చూపెడితే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన దాన్ని ఫాలో అయ్యి ఇలా ఇంతమందికి ఏ రకంగా ఇక్కడ తెస్తున్నారో నాకైతే తెలియదండి. నేను ఒకసారి మెడిటేషన్ చేసి కొన్ని ఉపన్యాసాలు చెప్పాను, అందులో మెయిన్ ముఖ్యమైనది వివేకానంద ఉపన్యాసం చెప్పాను. చికాకోలో వివేకానంద గురించి చెప్పాను, మీకు కూడా అందరికీ తెలిసి ఉంటుంది అది. వివేకానంద ఎంత టాలెంట్, ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత ఆయన ఒక గురువు గురించి ఎంత తపన పడ్డాడంటే చెప్పలేనంత తపన పడ్డాడు ఆయన. ఆయన అదృష్టం బాగుండి, ఆయన ఏ జన్మ చేసుకున్న పుణ్యఫలమో. రామకృష్ణ పరమహంస ఆయనకు తోడై ఆయనకు ఉపన్యాసం ఇచ్చి ఇలా వల్లుల ఆయన పేరు లేనిది ఏ లేదనమాట. నా శిశువు అయిన కళ్యాణ్ గారు వివేకానంద అని నేను భావించుకుంటున్నా. మీ అందరికీ ధన్యవాదం. ప్లీజ్ సార్.